రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చూసి రాజధానికి కావాలనుకుని కొత్తగా ఏమైనా ఆలోచించారా? మీరు కూడా ఇప్పటివరకు సొల్యూషన్ ఇవ్వలేదు, ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేదు. మూడు రాజధానులు అని చెప్తున్నారు కానీ ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదే ఉంది కోర్టు లిటిగేషన్ వల్ల. అదర్వైజ్ మాకు సంబంధించినంత వరకు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిన్ననే ఫౌండేషన్ కూడా వేసి వచ్చినట్టున్నారు అక్కడ. సో దాని మీద నో లుకింగ్ బ్యాక్ అస్సలు లేదు. ఇట్స్ ఏ సెటిల్డ్ మ్యాటర్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, వైఎస్ఆర్సీపీ ఈజ్ కన్సర్న్. ఇట్ ఈస్ ఏ సెటిల్డ్ మ్యాటర్. ఈ ఎలక్షన్ల తర్వాత ఫంక్షనింగ్ అక్కడ ఇదే పాయింట్ ఎన్నికలకు వెళ్తారా చెప్ప, సెటిల్డ్ మ్యాటర్ మా వైపు నుంచి. బట్ మా అజెండా అది కాదు. ఏజెండా ఏంటి మరి? మాది డెవలప్మెంట్ త్రూ వెల్ఫేర్ వాట్ ఎవర్ వీ హావ్. సో ఇప్పుడు సస్టైనబుల్ గ్రోత్, ఈ 5 సంవత్సరాల్లో 2,70,00,000 ఇచ్చేసామంటున్నారు. 2.7 లక్షల కోట్లు మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓన్లీ డీబీటీ డీబీటీ 2.7 లక్షల కోట్లు డిస్ట్రిబ్యూట్ ఇంకెంతకంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేద్దామని నెక్స్ట్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ ఫౌండేషన్. నేను ఇంతకుముందు అన్న 32 లక్షల మందో 90 లక్షల మంది డాక్టర్ మహిళలు, కుటుంబాలు కుటుంబాలే ఎలివేట్ అవుతున్నాయి. మంచి స్టడీస్కి ఎడ్యుకేషన్కి వీళ్ళు వచ్చారు. హాస్పిటల్స్ వస్తున్నాయి, పోర్ట్లు వస్తున్నాయి, నెక్స్ట్ కోస్ట్ లైన్ ఇదంతా కూడా పూర్తి మారిపోతుంది. అక్కడికి వస్తే యూ విల్ సీ ఇంటర్నేషనల్గా ఉన్న ది బెస్ట్ పోర్ట్ సిటీస్ డెవలప్ కాబోతున్నాయి. వైజాగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్ నెక్స్ట్ 10 ఇయర్స్లో. ఇవన్నీ సాధ్యమయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. వీటిది కల్మినేషన్ అక్కడికి పోతుంది. స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ వస్తున్నాయి. మన యూత్ ఎక్కడికైనా ఇంటర్నేషనల్గా పోయి కంపీట్ చేసే దిశగా తీసుకెళ్లే ఇవి ప్లాన్స్ ఉన్నాయి. రెండు రకాల ఒపీనియన్లు ఉంటాయి. ఏ పాయింట్ అయినా మీరు వస్తుంటే వాళ్ళు నో అంటారు, ప్రతిపక్షం నో అంటారు, ప్రతిపక్షం వేస్తుంటే మీరు నో అంటారు. ఏ విషయం అయినా డ్రగ్స్ కావచ్చు, గంజా ఇష్యూ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఏదైనా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలన్నీ వింటే అంతా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ప్రతిపక్షం మాటలు వింటేనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పాడైపోయిందనే పరిస్థితి కనిపిస్తుంది. ఏది నమ్మాలి? మా దానికి సంబంధించి అయితే విజిబిలిటీ ఉంది. మేము చేసింది ప్రతిదీ. మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, కనిపిస్తుంది. లేదా మీరు అన్నట్టు ఆ పోర్ట్లు వెళ్తే మేము చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఆల్మోస్ట్ రామాయపట్నం పూర్తిగా వచ్చింది. మిగిలినవి కూడా మూలపేట కూడా చాలా వరకు వచ్చింది, నడుస్తున్నాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపించవు. ఇండస్ట్రీస్ మన నిన్న కడప వెళ్తుంటే సెంచురీ వాళ్ళది బద్దివేల దగ్గర ఉంది. పెద్ద యూనిట్ 1000 కోట్లు 1200-2000 కోట్లు ఉన్నట్టుంది. అలాంటివి ఒక 1000-2000 కోట్లవే ఒక 15-20 దాకా వచ్చాయి, నడుస్తున్నాయి ఇప్పుడు. అండ్ ప్రొడక్షన్ పెరిగింది అన్నీ. అంటే ఇవన్నీ కళ్ళ ముందు కనపడేవి. వేరే వాళ్ళు చెప్పేవి 14-19 మధ్య చేసినవి కళ్ళ ముందు కనిపించమని చెప్తారంటే అవి లేవు. ఆర్ ఇదిగో మేము ఇది చేయలేదని చెప్పే దాంట్లో కాంక్రీట్గా ఏమి చూపలేకపోతున్నారు. మావన్నీ కాంక్రీట్ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలు ఎంజాయ్ అనుభవిస్తున్నారు, బెనిఫిషరీస్ అనుభవిస్తున్నారు. హెల్దీ ఇది కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ ఉమెన్ దీనికి సంబంధించి దిశ యాప్ కానీ ఇంకోటి చేయడం కానీ, ఆ కేసులు తగ్గడం కానీ లేదా కేసులు పర్స్యూ చేయడం కానీ, వీటిలో అన్నింటిలో ముందున్నాం. మహిళా పోలీసులు లోకల్ తింటాం. అంటే ఇవి మిగిలినవన్నీ మిత్, వాళ్ళు అంటున్నది మిత్. కాబట్టి వాళ్ళదానికి ఆధారం లేదు, కనపడదు. మాదేమో విజిబిలిటీ ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ అనేది తెలుస్తుంది ప్రజలకు.